ముచ్చటిని మీతో డిస్కస్ చేసిన అంశం మీ ద్వారా మా విధానాన్ని అలాగే రాష్ట్రంలో అధికారం ఉన్న కూటమి ప్రభుత్వ విధానానికి తెలియచెప్పాలనేది తెలియజేయాలని డిమాండ్తోని ఈ కాన్ఫరెన్స్ ముందుకు వచ్చేసి చాలా సున్నితమైన అంశం మన ఈ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్, ముఖ్యంగా దీని తల పూర్వపరాలు మనం చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర ప్రాంతానికో లేకపోతే మన విశాఖపట్నం ప్రాంతానికో అనే అంశం కంటే ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా ఇది హక్కుగా విశాఖ ఉక్కు ఆంధ్ర ఒక్క నిర్ణయంతో ఎంతోమంది బలిదానాలతో సుమారు 32 మంది తాలూకా బలిదానాలతో ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు పోరాట ఫలితమే ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటైంది. ఆ రోజు ఈ ప్రాంతంలో ఉన్న పాట యోధులు పూజలు తిన్నటి విశ్వనాథం లాంటి గారు లాంటి పెద్దలు ఎంతో సమన్వయం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఆ రోజు నిర్వర్తించి ఈ ప్రాంతాలకు ప్రజలకు ఆశయాలకి ఆంధ్రుల సెంటిమెంట్కి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఆనాటి దేశ నాయకత్వం నొప్పించి ప్లాంట్ని ఈ పరిశ్రమ తీసుకొచ్చారు ఈ ప్రాంతాన్ని. ఈ ప్రాంత రైతులు సుమారు 32,000 ఎకరాల 5,000 ఒక ఎకరం 32,000 ఎకరాలని ఈ పరిశ్రమ కోసం ఆనాడు ఇచ్చిన సందర్భాన్ని కూడా మరొకసారి మనం మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఈ పరిశ్రమని తరువాత కొంతకాలం తర్వాత ఏర్పాటైన తర్వాత దాంట్లో పరిశ్రమని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2008 సంవత్సరంలో దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్న నేపథ్యం ఉన్న సందర్భంలో పరిశ్రమకి మళ్ళీ ఎక్స్పెన్షన్ చేసి సుమారు 11,000 కోట్ల రూపాయలు దానికోసం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దానికి వెచ్చించి దాన్ని ఎక్స్పెన్షన్ చేసిన సందర్భాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు మన్మోహన్ సింగ్ గారు సంఘస్థాపన చేసిన నేపథ్యంలో నేను కూడా ఆయన రాజశేఖర గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉన్న నేపథ్యాన్ని మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి మళ్ళీ మీకు ఈ సందర్భంగా నేను చెప్తున్నా. అటువంటి ఈ పరిశ్రమని ఈ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిలో బాలన్స్లు దీనికి ప్రారంభమయ్యాయి. దీన్ని ప్రైవేటైజింగ్ చేద్దామని ప్రైవేటీకి అమ్మేయాలని అంచెలంచెలుగా మరి ప్లాంట్ని దాని తాలూకా సామర్థ్యాన్ని తగ్గించుకుంటూ చేస్తూ వస్తూ ఉంటున్న సందర్భాన్ని కూడా ఒకసారి ఆలోచన చేస్తే ఒకరి మీద ఒకరిని ఆడిపోసుకోవడమో లేకపోతే వేలెత్తి చుమ్మెట్టుకోవడమో కాదు ఈ సందర్భం. జరిగిన నేపథ్యాన్ని ఒకసారి మనం పేరు చేసుకుంటూ ఆ రోజు జరుగుతున్న పరిస్థితుల్లో అప్పుడు ప్రభుత్వాలు ఏ విధంగా ప్లాంట్ని ఆపుకొని పరిస్థితులు తీసుకొచ్చాయని కూడా ఒకసారి మనం తీసుకోవాలి. గత ప్రభుత్వంలో కూడా ఈ ప్రతిపాదనలు వచ్చినాయి, గత ప్రభుత్వంలో కూడా ఈ కార్యక్రమాలు వచ్చినాయి. అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు మా ప్రభుత్వంలో కూడా సాక్షాత్తు విశాఖపట్నంలో ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన చెప్పడమే కాకుండా ప్రైవేటీకరణకి మేము వ్యతిరేకమంటూ స్టాండ్ తీసుకుని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఆనాడు ముఖ్యమంత్రి గారే విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడున్న కార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి
వాళ్ళ నిర్ణయం మేరకే కేంద్రానికి లేఖ రాయడమే కాకుండా మా తాలూకా స్టాండ్ని కూడా చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేస్తున్నాం. వాళ్ళు చేసిన ప్రతి ఉద్యమంలో కూడా మేము పాల్గొన్నాం, ఆ కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు ఆ రోజు పరిస్థితికి, ఈరోజు పరిస్థితికి వేరు. ఆ రోజు కేంద్రంలో ఉన్నది వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది వచ్చి వైసీపీ ప్రభుత్వం. రాష్ట్ర పగ్గాలు రాష్ట్ర అధికారంలో వైసీపీ మా చేతి మా పార్టీ చేతుల్లో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీతో ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఉంది. కానీ ఈరోజు పరిస్థితులు అది కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ కొన్ని మిత్రపక్షాలతో కలిసి ఈరోజు పరిపాలన చేస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. గత 15 రోజులుగా 2 ఫర్నీసులు మూసివేసి అక్కడ ఉన్న కార్మికులు నాయకులు అందరూ కూడా ఎంతో ఆందోళన చేస్తున్న నేపథ్యంలో నిన్నటి రోజున, బహుశా నిన్న మొన్నటి రోజున అనుకుంటా, స్థానికంగా రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, ఇంకా చోట పడ్డ నాయకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడిన మాటల్ని నేను టీవీలో చూశాను. విశాఖ ఉక్కు కానీ ప్రైవేటీకరణ అయిపోతే ఆ శాసనసభ్యులు అంటారు మా పదవికి రాజీనామా చేస్తానంటారు. పార్లమెంట్ సభ్యులు అంటారు నేను కొద్ది రోజు దాన్ని ఆపుతాను, మీ అందరూ కూడా పనులు చేస్తారు, కానీ ఉత్పత్తి పెరగకపోతే, వ్యయం పెరిగిపోతే మరి అప్పుడు మనం ఏమీ చేయలేమని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఒకటే సూటుగా అడుగుతున్నాను, మీ ద్వారా ఆ పార్టీని డిమాండ్ చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాను, ఈరోజు శాసనసభ్యుడో పార్లమెంట్ సభ్యుడో లేకపోతే నేను ఎమ్మెల్సీగా ఎల్వైపీగా ఉండి నేను మేమేదో రాజీనామాలు చేస్తే మా రాజీనామాల ఒరిగేది లేదు, మా రాజీనామాల జంకేది లేదు, మా రాజీనామాల ఒరిగేది లేదు, పెరిగేది లేదు.